గత 2 ఏళ్ల క్రితం నమోదు చేసిన గంజాయి కేసులో 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా జగ్దంపేట సీఐ లక్ష్మణ్ రావు తెలిపారు. సీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2021లో కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఛేదించటం జరిగిందన్నారు. 750 కేజీల గంజాయి 152 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి స్కార్పియో వాహనంలో తరలిస్తూ వాహనాన్ని కిర్లంపూడి మండలము తామరడ కాలువ గట్టున వదిలి వెళ్లిపోయారన్నారు. ఆ కేసులో 5 ముద్దాయిలలో హనుమాను, షేక్ లల్, మోహిత్, సమీర్, సుధాకర్, గవండే అను 2 మహారాష్ట్రకు చెందిన వారిని కిర్లంపూడి మండలము కృష్ణవరం టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు. అందరికీ ముందస్తుగా శుభ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, 3 సంవత్సరాల క్రితం ఒక స్కార్పియో వెహికల్తో మన తామరాడ విలేజ్ వద్ద 750 కేజీల గంజాయి తామరాడ కాలువ ఒడ్డున వదిలేసి స్కార్పియోతో ప్రాపర్టీతో వదిలేసి పారిపోయినటువంటి కేసు. ఆ టైంలో కిల్లంపూడి ఎస్ఐగా తిరుపతిరావు గారు ఉన్నారు. ఆ టైంలో కేసు కట్టారు. ఆ కేసుని 3 సంవత్సరాల నుంచి మేము ఛేదిస్తూ ఉండగా మా యొక్క ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు మరియు మా యొక్క ఎస్డిపిఓ లతకుమారి మేడం గారి యొక్క ఆదేశాలు అనుసారం ఆ కేసులో అయినటువంటి ముద్దాయిల్ని గుర్తించడానికి మేము ఎఫర్ట్స్ చేయగా ఇవి ఈ యొక్క ఐటీ కోర్ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానంతో యొక్క కేసును ఛేదించడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న అనగా 9/1/2024 సాయంత్రం 4 గంటలకి కిర్లంపూడి కృష్ణవరం టోల్గేట్ దగ్గర ఉండగా ఒక 2 వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు మాకు అడ్వాన్స్గా రాబడిన సమాచారం ప్రకారం మేము ఐడెంటిఫై చేసుకుంటే 1-2 వ్యక్తులు మాకు చేశారు. వాళ్ళని క్యాచ్ చేయగా వాళ్ళు బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళు. వారిని విచారించి వారిని అదుపులో తీసుకొని విచారించగా ఈ యొక్క కిల్లంపూడికి సంబంధించినటువంటి స్కార్పియో కార్తో ప్రాపర్టీ వదిలేసినటువంటి కేసు తాలూకా ముద్దాయిలని చెప్పి గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకొని విచారించగా తెలిసిన విషయాలు ఏంటంటే, వీరు డిసెంబర్ నెల 2021 దారకొండ వైజాగ్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఒక 5 వ్యక్తులు 5 ముద్దాయిలు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఈ స్కార్పియోలో వచ్చి 750 కేజీలు 152 ప్యాకెట్లు 750 కేజీలు చొప్పున కొని దాన్ని పయా మన తుని మీదుగా తీసుకొని వస్తుండగా వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులు రోడ్డు మీద చెక్ చేసిన అనుమానం వచ్చి వారు హైవే నుంచి రాకుండా కత్తిపూడి నుంచి టర్నింగ్ తీసుకొని రాజమండ్రి కాకినాడ మీదుగా రాజమండ్రి వెళ్ళిపోదామని చెప్పి కత్తిపూడి నుంచి వెళ్తుంటే అక్కడ మన టోల్గేట్ కొల్లపురల్ టోల్గేట్ దగ్గర పోలీసు వారు వెహికల్ చెక్ చేస్తారని చెప్పి చూసి ఆ యొక్క వెహికల్ని ఆపకుండా టోల్గేట్ను కూడా బ్యారికేడ్స్ కూడా కొట్టి గుద్దుకొని వెళ్ళిపోతూ అక్కడి నుంచి అదే కొంచెం రైస్ మిల్ దగ్గరికి వెళ్ళినాక ఒక 2-వీలర్ను కూడా స్పీడ్గా వెళ్తూ ఏదో అడ్డంగా వచ్చినటువంటి 2-వీలర్ను కూడా కొట్టడం వల్ల అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఆ వెహికల్ తీసుకొచ్చి మన రాజపాలెం మీద తీసుకొచ్చి తామరాడ ఆ కెనాల్ పక్కన ఎల్లేరు కెనాల్ పక్కన వదిలేసి అక్కడి నుంచి వారు మన హైవేకి వచ్చి అక్కడి నుంచి రాష్ట్ర పారిపోవడం జరిగింది. ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ భాగంలో పాత ఇన్స్పెక్టర్లు ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని వెరిఫై చేసి దాని యొక్క ఫాస్ట్యాగ్ సంబంధించి ఫాస్ట్యాగ్ అంతా వెరిఫై చేసి చూస్తే మాకు ఒక మహారాష్ట్రకు చెందినటువంటి ఒక మహిళ ఎవరైతే అరెస్ట్ చేయబడిన ఏవన్ యొక్క ఏవన్ హనుమాన్ మహిత యొక్క భార్య పేరు మీద ఉండడంతో మేము